ఈరోజు మనం వెరైటీగా ఒంగోలులోని బస్టాండ్లో ఉన్న సందర్శిని అన్న హోటల్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనం భోజనం టేస్ట్ చేయబోతున్నాం. బఫెట్ భోజనం లభిస్తుందంట. చాలామంది ప్రయాణికులు తిరుపతిలో రెండింటికో మూడింటికో బస్సు ఎక్కితే సాయంత్రానికి ఈ ఒంగోలు బస్టాండ్లో భోజనానికి అయితే ఆపుతారు. సో ఇక్కడ సందర్శినిలో బఫెట్ భోజనం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. ఇక్కడ చాలా ఐటమ్స్ లభిస్తాయి, టిఫిన్స్ అవన్నీ లభిస్తాయి. కాకపోతే మనం ఈరోజు భోజనం మీదే రివ్యూ చేయబోతున్నాం. చాలామంది బస్టాండ్లో రైల్వే స్టేషన్లో భోజనం అంటే భయపడుతూ ఉంటారు. సో అదే మైండ్ థాట్తో నేను కూడా ఈ హోటల్కు వెళ్ళాను. తర్వాత నేను ఏ విధంగా తిరిగి వచ్చానో చివరిదాకా చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి, హోటల్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా కనిపించింది. ఆంబియన్స్ కూడా బాగుంది. బస్టాండ్లో ఆంబియన్స్ ఏంటి భయ్య అంటారేమో. చూడండి, చక్కగా నీట్గా ఉంది. నించుని మనం భోజనం చేయొచ్చు, కూర్చొని కూడా భోజనం చేయొచ్చు అన్నమాట. చాలా నీట్గా ఉంది. అయితే నేను బఫెట్ భోజనం యొక్క టోకెన్ తీసుకున్నాను. 90 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈ మూల మీద అయితే బఫెట్ భోజనం మనకి వడ్డిస్తారనమాట. సో ఐటమ్స్ ఏమేమి ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటుందో మీకు నేను ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్తా. ఐటమ్స్ అయితే వేడివేడిగా చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. చారు, సాంబారు, వంకాయ పులుసు అయితే ఉంది. ఈరోజు బంగాళదుంప వంకాయ ఏపుడు ఉంది. ఈ అప్పడాలు అయితే మనకి కనిపించినాయి. పడితే మామూలుగా చట్నీస్ అయితే ఉన్నాయి. సో మనం అయితే ఇప్పుడు ప్లేట్ తీసుకుని మనకి ఏం కావాలో అవి వడ్డించుకోవచ్చు, లేక వాళ్ళు వడ్డించమన్నా వడ్డిస్తారనమాట. చూడండి, దీనికి సంబంధించిన సందర్శినికి సంబంధించిన చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయంట. ఈ హోటల్ అయితే ఫేమస్ అంట. సో నేనైతే బఫెట్లో అన్నీ వడ్డించుకున్నాను. చూడండి, ఇక్కడైతే అన్నీ చాలా వేడిగా ఉన్నాయి. ఇక్కడ చారు కానీ ఇవన్నీ ఏ ఐటెం తీసుకున్నా సరే చాలా వేడిగా ఉన్నాయి. అయితే ఇక్కడ నా ఫేవరెట్ వచ్చేసరికి సాంబారు, బంగాళదుంప, వంకాయ వేపుడు, రౌండ్ చిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ చిప్స్ కూడా నేను వేయించుకున్నాను. అయితే నేను అన్నీ ఒకటొకటిగా టేస్ట్ చేశాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. బయట భోజనం కూడా మనకి ఇంత టేస్ట్గా ఉండదు. అయితే 90 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే, కాకపోతే బస్టాండ్లో కాబట్టి ఆ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ సాంబార్ అయితే నెంబర్ 1 అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మీరు ఎప్పుడన్నా తిరుపతి నుండి ఎక్కడికన్నా ప్రయాణం చేసేటప్పుడు భోజనానికి ఒంగోలులో ఆపితే కనుక సందర్శిని హోటల్లో నిర్భయంగా భోజనం చేయొచ్చు. చాలా బాగుంటుంది, ఇది నా గ్యారంటీ.